హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుందండి చాలా గ్యాప్ తర్వాత వీడియో పెడుతున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి నల్లగారం దానికి కావాల్సినవి ఎండుమిర్చి హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు తగినంత చింతపండు ఒక యాభై గ్రాములు వెల్లుల్లి ఒక పది రమ్మలు కరివేపాకు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఒక వన్ టూ మినిట్స్ మళ్ళీ ఎక్కువ కూడా వేయకూడదు వేగితే నల్లగా మాడిపోయినట్టు అనిపోతాయి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ అలా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అవి వేరే ప్లేట్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఆ ధనియాలో మినపప్పు వేసుకొని బాగా కొంచెం ఒక టూ మినిట్స్ ఆ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చింది కదా అట్లా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ఎండుమిర్చి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ ఆ మిర్చి నలగల కదా తర్వాత ఉప్పు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని మీకు కావాల్సినంత చూసుకొని ఉప్పు అయితే వేసుకోండి ఆ తర్వాత యాభై గ్రాముల చింతపండు ఎక్కువ పట్టుదాన్ని ఎందుకంటే ఇంకా ఇది ఎండుమిర్చి చింతపండు ఇవే కదా ఇంకా ఏం లేవు మనం యాడ్ చేయలేదు కాబట్టి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి వెల్లుల్లి జీలకర్ర అవన్నీ కరివేపాకు అవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుని అంతే అండి ఇది వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుండిద్దో చూడండి ఎంత బాగుందో కంటైనర్లో పెట్టుకున్నారంటే వన్ టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉండిద్దండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ